పిల్లలు ఈరోజు మనం బుజ్జిగాడి అప్పడాలు బజ్జీలు కథను గేయాన్ని తెలుసుకుందాం బుజ్జి అనే ఒక అబ్బాయి ఉన్నాడు వాడు కూడా మీలాగే రెండవ తరగతి చదువుతున్నాడు బుజ్జి రోజు మీకు మళ్ళీనే మధ్యాహ్న భోజనం స్కూల్లో చేస్తున్నాడు కదా అని వాళ్ళమ్మ ఆదివారం నాడు రకరకాల వంటలు చేసింది అవి ఏంటంటే చింతకాయ దప్పలం పప్పు అప్పడాలు అన్నం చారు కూర అన్నీ చేసింది అవే కాకుండా బుజ్జి బయట నుండి కూడా బజ్జీలను తెచ్చుకున్నాడు అయితే ఇవన్నీ బుజ్జి ఎలా తిన్నాడు వాడికి ఏమైంది ఏం చేశాడు అనేది ఈ గేమ్లో మనం తెలుసుకుందాం ఈ గేమ్ పేరు అప్పడాలు బజ్జీలు అప్పడాలు బజ్జీలు చింతకాయ దప్పలం పప్పు వేసి కలపటం అప్పడాలు వేపడం కరకరమని నమలటం చింతకాయ దప్పలం పప్పు వేసి కలపటం అప్పడాలు వేపడం కరకరమని నమలటం బజ్జీలను తేవడం బొజ్జ నిండమెక్కడం కడుపు నొప్పి రావడం మంచమెక్కి దొల్లటం బజ్జీలను తేవడం బొజ్జ నిండమెక్కటం కడుపు నొప్పి రావడం మంచమెక్కి దొర్లటం దుకాణానికి వెళ్ళడం సుంటి కొమ్ము తేవటం నమిలి నీళ్లు మింగడం కడుపు నొప్పి పోవటం దుకాణానికి వెళ్ళడం కొమ్ము తేవటం నమిలి నీళ్ళు మింగడం కడుపు నొప్పి పోవటం బుద్ధి తెచ్చుకోవడం బుద్ధి తెచ్చుకోవడం బోంద పిల్లలు బుజ్జిగాడి కథ గేయం అయితే బుజ్జిగాడు అమ్మ వండినవి తిన్నాడు బయట నుండి తెచ్చుకున్న బజ్జీలను తిన్నాడు అవన్నీ తినటం వల్ల వాడికేమైంది కడుపు నిండా తినేశాడు కదా కడుపు నిండా తినటం వల్ల కడుపు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చి ఎక్కి అటు ఇటు దొర్లాడు దొరిన తర్వాత అప్పటికీ కడుపు నొప్పి పోలేదు దుకాణానికి వెళ్ళాడు దుకాణానికి వెళ్ళి సుంటి కొమ్ముని తెచ్చుకున్నాడు ఆ సొంట్టు కొమ్మి నములుతూ నీళ్లు మింగాడు కడుపు నొప్పి పోయింది కడుపు నొప్పి పోయిన తర్వాత వాడికి బుద్ధి వచ్చింది ఏమని ఎప్పుడు కూడా ఎక్కువగా తినేయకూడదు అని తెలుసుకున్నాడు దీనివల్ల మీకేం తెలిసింది ఏది కూడా అతిగా తినకూడదు బాగుంది కదా అని ఎక్కువగా తినేయకూడదు అతి అనర్ధదాయకం అతి అనర్థదాయకం ఇది బుజ్జిగాడి అప్పడాలు బజ్జీలు